సమంతా నాగచైతన్య వివాహం చేసుకుని కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోతారని ఆస్ట్రాలజర్ వేణుస్వామి 3 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ క్రమంలో సమంతా నాగచైతన్య గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో వేణుస్వామి చెప్పిన మాటలు మరి వైరల్ అయ్యాయి. వేణుస్వామి మాట్లాడుతూ చైతన్య సమంత జాతకాలు తన దగ్గరున్నాయని, సమంత అమావాస్య రోజు పుట్టడం వల్ల ఆమె వైవాహిక జీవితం నిలబడదని, మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంటుందని చెప్పారు. నిజంగానే ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పిన విధంగా వాళ్ళిద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో ఇక నాగ చైతన్య తన సక్సెస్ని దూసుకుపోతారని, తన తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటారని, అందుకు నిదర్శనమే లవ్ స్టోరీ సినిమా రిజల్ట్ అంటూ చెప్పారు. ఇక సమంత విషయానికి వస్తే ఆమె నెమ్మదిగా సినిమా అవకాశాలన్నీ కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవకాశాలు రాక తాను పాతాళానికి పడిపోతుందని వేణుస్వామి తెలియజేశారు. మరి వేణుస్వామి విడాకుల విషయం నిజమైనట్టు ఇది కూడా అవుతుందా? ఎంతో సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండేటువంటి సమంత ఇప్పుడు పాతాళానికి పడిపోతుందన్న వ్యాఖ్యలు నిజమేనా? చైతు ఆకాశానికి ఎదుగుతాడా లేదా? వాస్తవానికి అభిమానులైతే ఇదే కోరుకుంటున్నారు. చైతు స్వతహాగా సౌమ్యుడని, సమంత తను అనవసరంగా విడిచిపెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా సమంత చేసిన పుష్ప ఐటమ్ సాంగ్, సాంగ్ అయితే ఫేమస్ అయింది కానీ సమంత మాత్రం అందులో నెగటివ్ పబ్లిసిటీయే తెచ్చుకుంది. కావాలనే తను ఇలా చేస్తుందంటున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. పుష్పపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా పబ్లిక్ డివైడ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం సమంత స్పెషల్ సాంగ్ ఏనన్న అనుమానాలు వస్తున్నాయి. మరి దీనికి దానికి సంబంధం పెట్టడం కరెక్టేనా?